మరొక రికార్డుని సాధించింది. కేసీఆర్ సర్కార్ చెప్పేటువంటి ధనిక తెలంగాణ అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించినటువంటిది ఇక్కడ అన్ని రంగాల్లోనూ గ్రోత్. తాజాగా విడుదలైనటువంటి అధికారిక స్టాటిస్టిక్స్ ఈ విషయాన్ని చెప్తేనే 2021లో కరోనా ఇతర కారణాల వల్ల దేశంలో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి గ్రోత్ రేట్ -3కి పడిపోతే ఒక సంవత్సరంలో దేశం మొత్తం మీద ఉత్పత్తి అయిన సంపదను జీడిపిగా వ్యవహరిస్తుంటారు. తెలంగాణలో స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 2.4% మేర పెరిగింది. అది 9.8 లక్షల కోట్లుగా నమోదైంది. దేశంలోని అన్ని రాష్ట్రాల గ్రోత్ రేట్ల ర్యాంకులు పరిశీలిస్తే తెలంగాణకి 3వ స్థానం వచ్చింది. మొదటి స్థానంలో మిజోరాం నిలబడింది. 2వ ర్యాంకులో గుజరాత్ వచ్చింది. మొత్తం స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎన్ని కోట్ల రూపాయలు అన్నది కాకుండా గ్రోత్ రేట్ ఎంత అన్నది లెక్కించినప్పుడు చిన్న రాష్ట్రమైనటువంటి మిజోరాం అగ్రస్థానంలో నిలబడింది. అదే సందర్భంలో తలసరి ఆదాయం విషయానికి వస్తే అది జాతీయ సగటు కన్నా తెలంగాణలోనే అధికంగా ఉంది. దేశంలో తలసరి ఆదాయం 1,28,829 రూపాయలు అయితే తెలంగాణలో పర్ క్యాపిట ఇన్కమ్ 2,37,632 రూపాయలుగా నమోదైంది. ప్రాథమిక విద్యలో గణనీయమైన పురోగతి. ప్రాథమిక స్థాయిలో అక్కడ డ్రాప్అవుట్లో ఉండట్లేదు. 7వ తరగతి నుంచి మాత్రం కొంతమంది విద్యార్థులు చదువులు మధ్యలో మానేస్తున్నారు. హై స్కూల్ స్థాయి నుంచి ఇది ఒక సమస్యగా మారుతోంది. రాష్ట్రంలో 54,000 మంది పిల్లలు తీవ్రమైనటువంటి పౌష్టికాహార లోపంతో ఉన్నారన్నటువంటి లెక్కలు ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి.